दिमाग से, जो पैसा है आपको बहुत हो गया, हमारा आंध्र तेलुगु लोगों का स्टील प्लांट आप नहीं लेना। मना स्टील प्लांट 8 लाख कोटी 4000 कोटी की प्राइवेटाइजेशन पेर अम्मिस्तुंटे मेरे चूसर कदा स्टील प्लांट 26 मंदिर लीडर्स एप्रिल मे मन फंक्शन हाल को नन्नु स्टील प्लांट की इनवाइट चेसारु मेलो अमरण निराहार दीक्ष चेसानु ना तो पाटु आदिनारायण गारु अयोध्याम गारु मंत्राशेखर रेड्डी गारु मंत्राशेखर केशन राव गारु रूपाला गारिनि कलुस्तानंटे फोन्लो कलिपानु मोदी गारितो अपॉइंटमेंट चेसानु मरला वाळ्ळकि एमी ओत्तिडि वच्चिंदो वाळ्ळु रेपु वेल्तामु अनुभवसरि क्यान्सल चेसेशारु ఇది ఏమి జరుగుతుంది మీరు ఎందుకు అమ్ముడిపోతున్నారని నేను అమరణ నిరాహార దీక్ష చేయడానికి మేలో చేస్తే నన్ను అందరూ బుజ్జగించి ఆదినారాయణ గారు అయ్యా జూన్ 4 లోపున వారు వినకపోతే మనం పెద్ద ర్యాలీ పెడదాం అన్నారు జూన్ జూలై అయిపోయింది ఆగస్టు అందుకని ఇక్కడ నేను అమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను మోదీ గారు అమిత్ షా రూపాల स्टील प्लांट अम्मनु वेंटने वारी अनाउंसमेंट चेयाली दान द्वारा मनम दान द्वारा लक्षल कोटलु स्टील प्लांटे कादु 10 लक्षल उद्योगालु 10,000 एकराल भूमिच्ची 1,000 कंपनील की 10,000 उद्योगे 10 लक्षल मन आंध्रुलकु विशाख प्रजलकु उद्योगाल वस्ताई दानिकि नेनु सीरियस गा दादापु 100 पेजीलु नेने प्रिपेर चेसी सुप्रीम कोर्ट पेद्द पेद्द लायर्ल तो हाई कोर्ट पेद्द पेद्द लायर्ल सलहालु तीसुकोनी फाइल चेसानु मंचि आर्डर इव्वडानिकि सिद्धमय्यारु कनुक ई अमरण निराहार दीक्ष नेनु मुगिंचालि अंटे వెంటనే మోదీ గారు నా మిత్రులు అనౌన్స్మెంట్ చేయాలి మా స్టీల్ ప్లాంట్ ను దోచుకోము అమ్మేము మూర్ఖులు తప్ప అందరికీ తెలుసు ఇది ప్రైవేటైజేషన్ కాదని మేము 1 లక్ష కోట్ల లాభం తెచ్చుకుంటాం రాష్ట్రానికి మంచి బయర్కి అమ్మితే 8 లక్షల కోట్లు ఆంధ్ర అప్పు తీరిపోద్ది ఎలాగైనా మనకి 1 లక్ష కోట్ల ఆదాయం అలాంటిది అదాని దోచుకోవడం ఏంటి ఇంకా జెండాలు బిగ్గేశాడు ఒక ఆయన అంటాడు 100 రూపాయలు అందరూ కట్టండి ఎందుకు 100 రూపాయలు కట్టడం ఎవడ కడతాడు 10 కోట్ల మంది 100 రూపాయలు కడతారా నేను 5 లక్షల కోట్లు తెచ్చి పంచిన నేను 4-5 వేల కోట్లు 40 వేల కోట్లు తేలానా ఇవ్వలేనా అందరికీ తెలుసు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకి మన స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుందాం మోదీని అదానిని స్పందించమని అడుగుదాం లేదు అంటే తగిన చర్యలు మనం తీసుకుంటాం ఆంధ్రులందరూ చెప్పండి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు 15 కోట్ల మంది ప్రాణం పోతుంటే నా ప్రాణం ఎంత విలువ కనుక నేను ఇక్కడే కూర్చుంటా ఎట్టి పరిస్థితుల్లో నాకు ఏమైనప్పటికీ దానికి బాధ్యులు నరేంద్ర మోదీ గారు నంబర్ 1 నా మిత్రుడు అమిత్ షా నంబర్ 2 హోమ్ మినిస్టర్ గా ఆల్్రెడీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి ఏపీ చీఫ్ జస్టిస్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎల్లై నాకు వార్నింగ్లు వచ్చాయి ఆఫర్లు కూడా వచ్చాయి ఆ చెప్పను ఇది చేయొద్దని నన్ను కొనే సత్తా అదానికి లేదు నేను చేసి చూపిస్తా స్టీల్ ప్లాంట్ ఆపుతాం ఒకవేళ మరల లాస్ట్ వీక్ 1100 ఎకరాలు ఇచ్చారు కదా అదానిజీ ఆప్ సునియా అచ్చసే ఆప్ సేమే వాపస్ లేంగే ఓ జమీన్ మత్ కుచ్ కరో ఉదర్ ఓ పోర్ట్ భీ చలానా నహీ దేగా మేరా బాత్ మే మేరా బారా మే ఆప్కో అచ్చసే మాలూమ్ హై సూచనే సే మేరే కో మార్నే కే లియే జాన్ లేనే కే లియే ఆప్కా జాన్ కుచ్ చలే జాయేగా दुनिया में जितना लोग मेरा को मारने प्रयत्न किया सब मर गया पहले अच्छे से सोच लो
दिमाग से, जो पैसा है आपको बहुत हो गया। हमारा आंध्र तेलुगु लोगों का स्टील प्लांट आप नहीं लेना।